ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో యూజీ పీజీ వృత్తి విద్య కోర్సుల గురించి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆదిమలపు సురేష్ గారు అలాగే వివిధ వర్సిటీల వీసీలతో వీడియో కాల్ ద్వారా సెమిస్టర్స్ గురించి చర్చించి ఒక నివేదిక నిర్ణయించడం జరిగింది దాన్ని ఏపీ చీఫ్ మినిస్టర్ దగ్గర చర్చించి చర్చించిన తర్వాత అధికారిక ప్రకటన చేయడం జరుగుతుంది ఇది ఇలా ఉంటే మన కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు భావిస్తుంది అది ఏంటో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ మీకు ఎడ్యుకేషన్ స్కాలర్షిప్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇంకా అదర్ యాక్టివిటీస్ గురించి తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ద వీడియో హాయ్ ఫ్రెండ్స్ ఇస్ మార్తి వెల్కమ్ టు మై ఛానల్ దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో జులైలో జరగాల్సిన ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది అలాగే న్యూ అకాడమిక్ ఇయర్ ప్రారంభాన్ని అక్టోబర్ నుంచి స్టార్ట్ చేయాలని ఆలోచనలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అధికారులు బుధవారం వెల్లడించారు ఈ మేరకు త్వరలో అధికార ప్రకటన రానుంది ఇక ముఖ్యంగా ఫైనల్ ఇయర్ కాకుండా మిగతా సెమిస్టర్స్ ఎగ్జామ్స్ గురించి నివేదిక ఇవ్వమని హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మినిస్టర్ రమేష్ పోఖ్రియాల్ యూజీసీని యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ని ఆదేశించారు ఓకేనా ముఖ్యంగా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ని రద్దు చేసి విద్యార్థుల యొక్క పూర్వ ప్రతిభ మార్కుల ఆధారంగా వాళ్ళని పాస్ చేసేలా కసరత్తు జరుగుతుంది అయితే ఆ మార్క్స్ వల్ల ఎవరైనా విద్యార్థులు అసంతృప్తిగా ఉంటే మాత్రం కరోనా వైరస్ తగ్గిన తర్వాత జరగబోయే ఎగ్జామ్స్లో వాళ్ళు పాల్గొనొచ్చిన ఎగ్జామ్స్ రాయొచ్చని వెల్లడించడం జరిగింది అధికారులు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ